Karuna virus prapamcha desalanu vanikistundi. Dini nivaranaku lockdown okati margamani prapamchamloni desalani okokatiga lockdown praktistunnayi. Ee mahammari prabhavam desamlo anni prabhutva private rangalapai padindi. Deento desa aarthika vyavastha okkasariga kuppukulindi. Anni rangalu nashtala bata pattayi. Vyavasaya rangani pandagala bhavinche bharatadesamlo Mukyanga, Vyavasaya Adharitamaina, Telugu Rastalo, Karona, Annadatapai, Tivra Prabhavam Choputundi. Mana Rastamlo, Varito Patu, Seasonal Gapandinche Pantalu, Chalani Bunai. Andulo, Samvachraniki Wakasari Matrame Pandinche Pantal Kuda, Chala Bunai. Vitilo, Mamidi Panta, Ikalamlo, Prachekamanidi. Aite, Mamidi Raitulaku, Karona Kaninu Mikilchindi. Mamidi ante, Noru Vuranivaru, Yavaru Wundaro. అది పచ్చి మామిడి అయినా మామిడి పండైనా దాని రుచి వేరు అయితే ఇప్పుడు మామిడిని పండించే రైతులు మామిడికి గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నారు ప్రతి సంవత్సరం మామిడి పంటను కోసి మామిడి రసాలు తయారు చేసే ఫ్యాక్టరీలకు కోల్డ్ స్టోరేజీలకు అలాగే ఇక్కడ నుంచి ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేయడం జరుగుతుంది కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు లక్షల పెట్టుబడి పెట్టి 3 నెలల ముందు నుంచి పంటను సాగు చేసుకుంటూ ఎరువులు వేస్తూ పంటకు నీరు పెడుతూ పంటను కాపాడుకుంటూ వచ్చామని వారు తెలుపుతున్నారు తీరా పంట చేతికి వచ్చే సమయంలో లాక్డౌన్ అమల్లో ఉండడంతో మామిడి కోయడానికి రైతు కూలీలు దొరక్క కోసిన పంటను ఎగుమతులు చేయడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎక్కడి కాయలు అక్కడే చెట్లకే ఉన్నాయి ఇప్పుడు పంట నష్టపోతే చేసిన అప్పులకు వడ్డీలు కట్టే స్థితిలో కూడా తాము లేమని గుంటూరు జిల్లా కౌలు రైతులు వాపోతున్నారు ఒక పక్క మామిడి కాయలు పండిపోయి రాలిపోతుంటే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లేలా ఉందని మామిడి రైతులు ఆవేదనకు గురవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలని రైతుల వద్దకే ప్రభుత్వం వచ్చి పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నాము ఈ కరోనా దేశవ్యాప్తంగా విలేతాండనం చేస్తుంది అదే విధంగా మామిడి రైతుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది సంవత్సరం మొత్తం కూడా తోటని కాపాడుకుంటూ వస్తూ కోతకొచ్చే సమయానికి కాయలు కోయడానికి కూలీలు దొరక్క కోసినప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలకు చేర్చడానికి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక్కడ రైతులు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మామిడి తోట రైతులు ఉన్నారు వీరిని అడిగి మనం తెలుసుకుందాం వీరి కష్టం ప్రస్తుతం ఎలా ఉంది కరోనా యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎలా చూపిస్తుంది చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని నెలల నుంచి మామిడి తోటలో పండిస్తున్నారు నా పేరు లోర్దయ్య నేను కౌలు రైతునే ఈ మామిడి తోటను 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేనే చేస్తున్నాను ప్రతి ఏడు ఇదే టయానికి అమ్మటం జరుగుతూ ఉండేది ఈ సంవత్సరం ఎవరు కొనుగోలుదారులు లేరు అమ్ముకోవడానికి ఎవరు ముందుకు రావడం జరగట్లేదు దీనివల్ల చాలా నష్టం వచ్చేది దగ్గర దగ్గరకు వస్తుంది ఇంకో 10 రోజులు గడిస్తే ఈ కాయలు మొత్తం రాలిపోవడం జరుగుతుంది నేను అప్పులు చేసి పండించి 4 నెలల నుంచి పడ్డ కష్టం మొత్తం ఇలా వేస్ట్ అయ్యేలా ఉంది దీన్ని ప్రభుత్వం ఏదో ఒకలాగా ఆదుకొని ఇక్కడ మరో రైతు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాన్ని కోరుతున్నారు ఈ మామిడికాయల విషయంలో మరి ఈ పంట వల్ల మరి చాలా నష్టపోయే పరిస్థితి కనబడతా ఉంది కనుక మరి గవర్నమెంట్ వారు ఈ మామిడి తోటలన్నింటినీ ఇలాగ గుర్తించి మరి రైతుకి నష్టపోకుండా గవర్నమెంట్ వారు కొనటమో లేక దళారుల్ని మరి పంపించి కొనుగోలు చేయటమో చేసినట్లయితే రైతులకి ఎంతో మరి ఆ సంతోషాన్ని కలిగిస్తుంది లేకపోతే నిశ్చయంగా మరి చాలా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ పాటికి మరి ఉగాదికి కాయలు కొయ్యవలసి ఉంది ఆ కొయ్యవలసిన కాయలు మరి 10 రోజులు దాటితే మరి అన్నీ కూడా పండిపోయి
మరి రాలిపోయి నష్టం చాలా వరకు మరి 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లో పరిస్థితి కనబడుతుంది. దీనికి మందులు మరి నీళ్లు కూలీలు దీనికి చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మరి 15 ఎకరాల్లో ఈ పంట విస్తరణ ఉన్నది కనుక గవర్నమెంట్ వారు గుర్తించి తక్షణమే రైతులని జ్ఞాపకం చేసుకొని మరి దీనికి దళారులను పంపించటమా గవర్నమెంట్ వారు కొనడమా చేసినట్లయితే రైతులకి ఎంతో మరి సంతోషం కలుగుతుంది. లేదంటే ఇలాగ మామిడి తోట రైతులందరూ కూడా మరి నిశ్చయముగా నష్టపోయి చాలా వాటికి మరి బాధపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తక్షణమే మరి గవర్నమెంట్ వారు ఈ మామిడి తోటలు అరటి తోటలు సపోటాలు ఇలాగ పండ్లు కాయలన్నిటి విషయంలో తప్పకుండా గుర్తుంచుకొని జ్ఞాపకం తెచ్చుకొని మరి తక్షణ చర్యలు తీసుకున్నట్లయితే రైతులకి ఎంతో మరి మేలు కలుగుతుందని దీన్ని గుర్తించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటూ మనవి చేస్తున్నాను. విన్నారు కదండి ఈ రైతుల కష్టాలు. ఈ మహమ్మారి కరోనా చివరికి వీరి మీద కూడా విజృంభిస్తుంది. రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో చూశారు కదా. వీరు ఎంతగానో కష్టపడి 3 నెలల ముందు నుంచి ఈ పంటకి నీళ్లు పెట్టి ఎరువులేసి కాపాడుకుంటూ వచ్చారు. కాపాడుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఈ కాయలు చేతికి వచ్చిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వీరు ఉన్నారు. ఇక్కడికైనా చూసుకుంటే ఎక్కడ కాయలు అక్కడే చెట్లకే ఉన్నాయి. ఈ కాయలు కోసి ఈ పాటికి ఉగాదికి ముందే ఈ కాయలను కోసేసి వీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఇంకా ఈ కాయలు చెట్లకే ఉండడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కాయలు చెట్ల మీదే ఉండి కొయ్యడానికి కూలీలు లేక కోసినప్పటికి కూడా అవి రవాణా చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. వేరే వేరే పంటలు అయితే పత్తి మిరప ధాన్యం అవి నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మామిడి తోటలో ఈ కాయలు ఉన్నాయి. ఈ కాయలు ఇప్పుడు కొయ్యకపోతే పండిపోయి రాలిపోయి వేస్ట్ అయిపోతాయి. కానీ ఈ మామిడి తోట రైతులు మాత్రం ఆవేదనకి గురవుతున్నారు. తోటల దగ్గరికే వచ్చి ప్రభుత్వం ఈ కాయల్ని కొనుగోలు చేసి వీరి కష్టాన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.